Hi friends, welcome to Yadubhushan Academy and welcome to Telangana Food Safety Officer Last 10 Days Strategy Plan. Aithe ee roju nundi manamu 7th November 2020 varaku count chesukunte exact ga 10 days undi. Mari ee 10 rojulallo manamu Telangana Food Safety Officer paper 2 ki sambandhinchi atyanta mukhyamainadi ఏమేమి మనము చేస్తే మనం సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఇప్పుడు 10 డేస్లో మనం కొత్తగా నేర్చుకునేటువంటి టాపిక్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఇప్పటికే మనము సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసినాం. 150 వీడియోల్లో 1200 పేజీల పైన నోట్స్ మీకు ఇచ్చినాను, దాదాపుగా 150 టెస్టులు 3000 పైన క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేసినాను. అదేవిధంగా టెస్ట్ సిరీస్లో కూడా సేమ్ ఇదే విధంగా 150 టెస్టులు 3000 క్వశ్చన్స్ ఇచ్చినాను. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏమంటే, ఇప్పుడు ఈ 10 రోజులలో ఇంకా కొత్తగా వీడియోస్ చూస్తే కొంతవరకు టైం వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు సమయం అవకాశం ఉంటే మాత్రం చూడండి, నోట్స్ కూడా రివైజ్ చేస్తూ అత్యంత ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఈ 150 టెస్ట్స్ని అదేవిధంగా ఈ 3000 క్వశ్చన్స్, అంటే ప్రతి టెస్టులో 20 నుంచి 25 క్వశ్చన్స్ 30 క్వశ్చన్లు ఉండడానికి అవకాశం ఉంటుంది, వాటిని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రతి టెస్టుని మనం రాసిన తర్వాత రిజల్ట్ చూసుకొని ఎక్కడ తప్పుపోయిందో గమనించుకొని మనము మళ్ళీ అదే టెస్ట్ని ఒక 1 డే ఆర్ 2 డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ రాయాలి. అంటే దాదాపుగా 150 టెస్టులు మొత్తం మీరు రాయటానికి డైలీ ఒక 4 ఆర్ 5 అవర్స్ టైం కేటాయించుకుంటే డైలీ 50 టెస్టులు రాయొచ్చు. అట్లా 3 రోజులలో ఒక రౌండ్ మొత్తం పూర్తి చేసుకోవాలి. మళ్ళీ 3 రోజులలో మళ్ళీ ఒకసారి, మళ్ళీ 3 రోజుల్లో మళ్ళీ ఒకసారి అట్లా పూర్తి చేస్తే 3000 క్వశ్చన్స్ మీరు రిపిటేషన్గా చదివినట్టు అవుతుంది. ఈ 3000 క్వశ్చన్స్ నుంచి మీకు ఎట్లీస్ట్ తక్కువలో తక్కువ మీరు అనుకోవచ్చు, మరి 3000 క్వశ్చన్స్ చదివితే మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని మనకు మీరు అనుకోండి. ఒక్క మార్క్ వచ్చినా ఈ 3000 క్వశ్చన్ నుంచి ఒక్క మార్క్ వచ్చినా మీరు 1000 మందికి ముందు జరగడానికి ర్యాంక్ మీకు అవకాశం ఉంటుంది. అసలు 8000 మంది అప్లై చేసిన చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకి 16381 మంది అప్లై చేయడం జరిగింది. కాంపిటీషన్ హెవీ ఉందని మీరు అనుకుంటున్నారు, కాంపిటీషన్ హెవీ ఏమి ఉండదు, ఎందుకంటే పోటీ పరీక్షల అనుభవం నాకు 22 సంవత్సరాల అనుభవం ఉంది. దీన్ని బట్టి నేను చెప్తున్నాను మీకు, టాప్ 3% మాత్రమే క్రీమీగా ఉంటారు, వాళ్ళు మాత్రమే ప్రిపరేషన్ అవుతారు. కాబట్టి మీ యొక్క కాంపిటీషన్ కేవలం ఒక 500 మెంబర్సే ఉంటారు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 500 మెంబర్స్లో మీరు టాప్ 50లో ఉండడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. మరి ఈ అప్లికేషన్ సంఖ్యను టీఎస్పీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రభ అనేటువంటి మనకి డైలీ న్యూస్ పేపర్లో 1వ తారీఖు అక్టోబర్ 2022 వచ్చింది, మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు టాప్ 500లో ఉండాలంటే ఈ 3000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే నా ఉద్దేశంలో కనీసం ఒక 5 నుంచి 10 క్వశ్చన్స్ అన్నీ మీకు ఇంప్రూవ్ అవుతాయి. కానీ తక్కువలో తక్కువ ఒక్క క్వశ్చన్ మీకు ఇంప్రూవ్ అయినా మీరు 1000 మందికి ముందు జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక 5000 క్వశ్చన్స్ కనుక మీకు వచ్చినట్టు 5 క్వశ్చన్స్ వచ్చినట్టయితే 5000 మంది ముందుకు మీరు ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది, సెలక్షన్ ఛాయిసెస్ పెరుగుతాయి. అయితే వీటిలో ఈ 150 టెస్టులలో ఏమేమి మనం కవర్ చేసినామంటే, ప్రతి చాప్టర్ వైజ్గా 5 చాప్టర్లు మనకు ఉన్నాయి, 5 చాప్టర్లలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ పెట్టినాము. మళ్ళీ ప్రతి చాప్టర్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కూడా రివిజన్ టెస్ట్ పెట్టినాము. 2014 నుంచి ఎఫ్ఎస్ఓ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి అన్ని స్టేట్స్లలో, గోవా, కర్ణాటక, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ ఇట్లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన దాదాపుగా ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి మీకు పెట్టడం జరిగింది. నేను కూడా స్వయంగా 2019 నుంచి కోచింగ్ ఇచ్చినటువంటి పేపర్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్ 23వ తారీఖు 2020 జరిగింది, దాదాపు 2 సంవత్సరాల 8 నెలల క్రితం ఎగ్జాక్ట్గా జరిగినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ ఇది. దీనిలో నేను అప్పుడు కోచింగ్ ఇచ్చినప్పుడు 118 ప్రశ్నలు ఎగ్జాక్ట్గా రావటం అనేటువంటిది జరిగింది. మన వీడియో క్లాసెస్ నుంచి నోట్స్ నుంచి రావడం జరిగింది. దీన్ని కూడా మీకు టెస్ట్ రూపంలో, అంటే 20-20-20 టెస్ట్ రూపంలో ఫుల్ ఫ్లెడ్జ్ గ్రాండ్ టెస్ట్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ జరిగింది, ఒక్క పోస్టుకు లిమిటెడ్ రిక్రూట్మెంట్ జరిగింది. ఏ రోజు జరిగింది, 19వ తారీఖు 10వ నెల 2022, అంటే ఈ నెలలోనే 19వ తారీఖు జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి మనకు ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని కూడా నేను మొత్తం వీటన్నిటి నుండి సాల్వ్ చేయడం జరిగింది. వీటిలో కూడా నేను చెప్పినటువంటి వీడియో క్లాసెస్ నుంచి, నోట్స్ నుంచి, ప్రీవియస్ క్వశ్చన్ నుంచి దాదాపుగా 110కి పైన క్వశ్చన్స్ యథాతథంగా రావడం జరిగింది. సిమిలర్గా ఉన్న ఇంకొక 10 కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే 120 క్వశ్చన్స్ మనకి టాలీ అవుతున్నాయి. నేను అన్నీ కూడా దాదాపు ఒక 2 గంటల సమయం తీసుకొని
చెక్ చేయడం జరిగింది. దీన్ని కూడా మీకు చిన్న చిన్న 2020 టెస్ట్ రూపంలో అదేవిధంగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ టెస్ట్ మొత్తం 150 క్వశ్చన్స్ మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 2020 ఎగ్జామ్ కూడా దీన్ని కూడా చిన్న చిన్న 2020 టెస్ట్ రూపంలో అదేవిధంగా 150 మార్క్స్ కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. 2014 నుంచి 2022 వరకు ఉన్నటువంటి ఆల్ స్టేట్స్లో ఉన్నటువంటి అన్ని ప్రీవియస్ పేపర్స్ మీకు ప్రొవైడ్ చేసినాను. అదేవిధంగా ఎఫ్ఎస్సిసిఐ ఎగ్జామినేషన్ కూడా నేను కోచింగ్ ఇచ్చిన 2019లో దానికి సంబంధించిన పేపర్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మరి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే మెద్భూషణ్ అకాడమీకి సంబంధించిన నెంబర్ 9533219914 నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టినట్టయితే మేము మీకు లింక్ పంపడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ మొబైల్కి సంబంధించినటువంటి లింక్ ఉంది, అదేవిధంగా యాపిల్ ఐఫోన్కి సంబంధించినటువంటి లింక్ ఉంది, లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మేము లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మీకు టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైనది. మనము నేను రెండు పేపర్లను పరిశీలించాను, రెండు పేపర్లు కదా అన్ని పేపర్లను పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే లేటెస్ట్గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్స్లో కూడా పరిశీలించడం జరిగింది ఏంటంటే మనకి ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుందంటే అన్ని సబ్జెక్టులకి అన్ని చాప్టర్కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ వస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్ ఇది అన్ఇంపార్టెంట్ అని చెప్పడానికి లేదు. కాబట్టి మనకున్నటువంటి 5 చాప్టర్లలో అన్ని సబ్జెక్టులలో అన్ని టాపిక్స్ కూడా చదవవలసిందే, ప్రతి దాన్ని రివిజన్ చేయవలసిందే, ప్రతి టెస్ట్ కూడా రాయవలసిందే. టెస్టులు ఎక్కువసార్లు రాయడం వల్ల గుర్తుంటుంది, డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని డెప్త్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే బాగా రివిజన్ చేస్తారో, ఎవరైతే బాగా టెస్టులు రాస్తారో వాళ్ళు సెలెక్షన్ అవ్వడానికి అవకాశం ఉంది. మనం ఇతరుల కంటే ఒక 2 లేదా 3 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే సరిపోతుంది, మనం టాప్ 50లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది స్టూడెంట్స్ నాకు రోజు దాదాపుగా 50 నుంచి 60 పైన కాల్స్ కంపల్సరీగా వస్తాయి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి, మిగతా అన్ని కోర్సెస్ గురించి. స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే మేము ఫలానా డిగ్రీ ఉంది మాకు, ఫలానా పీజీ ఉంది, లేదా ఫలానా పిహెచ్డి ఉంది, కాబట్టి మాకు కోచింగ్ అనేటువంటిది పెద్ద నెసెసరీ కాదు, మేము చదువుకోగలుగుతాం అనుకుంటాం. కానీ అట్లా కాదు, ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం 10th ఇంటర్ డిగ్రీ పీజీ ఏది చదివినప్పుడు కూడా గురువుల యొక్క సహాయంతో మనం చదువుతాము. గురువు లేనటువంటి విద్య మనకు గుడ్డి విద్య అనేటువంటి సామెత మనకు తెలుసు. ఎందుకంటే ఎక్కడ గైడెన్స్ తీసుకోవాలి, మనం ఏ చాప్టర్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఎట్లా పోతే మనకు గైడెన్స్ వస్తుంది, ఎట్లా పోతే మనకు క్వశ్చన్ వస్తుందని చెప్పడానికి, సబ్జెక్ట్ చెప్పడానికి కంపల్సరీ ఎవరికైనా 100% టీచర్ అనేది ఉండాలి. అది ఎవరైనా కావచ్చు. కాబట్టి తీసుకోకుండా కనుక జరిగితే కూడా రాయొచ్చు, ఎగ్జామినేషన్ సక్సెస్ కావచ్చు, కాదని కాదు. బట్ కాకపోతే మీకు లైఫ్ టైంలో వచ్చే ఆపర్చునిటీ చూడండి, 23 ఫిబ్రవరి 2020లో జరిగిన తర్వాత 2 సంవత్సరాల 8 నెలలకు మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఎస్ఓ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే 2 సంవత్సరాల 8 నెలలు పట్టింది. అదే ఏపీని గమనించి చూడండి, 2019 జూలైలో జరిగింది, మళ్ళీ 2022 నవంబర్లో జరుగుతుంది. ఇది లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఇంకా 8 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. అది ఐదర్ మనకి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఉంది. అంటే 3.5 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ పోతే రావడానికి 2-2.5 నెలలు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. కాబట్టి డబ్బుల గురించి ఆలోచించకుండా, డిస్కౌంట్ల గురించి ఆలోచించకుండా, తక్కువ ప్రైస్ల గురించి ఆలోచించకుండా మనకు క్వాలిటీగా వీడియోస్ ప్రొవైడ్ చేసాము, నోట్స్ ప్రొవైడ్ చేసాము, టెస్ట్లు ప్రొవైడ్ చేసాము, వాటిని మీరు ఉపయోగించుకోండి. మీ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ ఉండనివ్వండి, దాంతోనే వీటిని అటాచ్ చేసి మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని ఎగ్జామినేషన్స్లో మీరు స్పష్టంగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క టెస్ట్ సిరీస్ మీరు ఉపయోగించుకోండి 100%. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ అకాడమీ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేసిన తర్వాత మీరు ఫలానా కోర్సుకు సంబంధించి కావాలని అడిగి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మేము లింక్ పంపించడం జరుగుతుంది. బట్ దీని గురించి డిస్కస్ చేయడం వల్ల ఉపయోగం అవుతుంటుంది, ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి కాబట్టి ఫోన్లో డిస్కషన్ అనేటువంటిది వృధా అవుతుంది. మీరు మనకు వీడియోస్ అన్ని కూడా చూడవచ్చు, 20-25 ఫ్రీ వీడియోలు ఉంటాయి, నోట్స్ ఉంటుంది, ఫ్రీ టెస్ట్లు ఉంటాయి. వాటి అన్నింటిని గమనించుకొని వాటి యొక్క క్వాలిటీని పరిశీలించి మీరు జాయిన్ అయితే మీకు బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. మీరు ఈ కోర్సు యొక్క ప్రయోజనాన్ని గమనించి మరి లాస్ట్ ఉన్నటువంటి 10 డేస్ను చాలా బాగా సద్వినియోగం చేసుకొని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువగా రివిజన్ చేస్తూ తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ ఉద్యోగాలు మొత్తం సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.